नगर परधि आरडीटी एएफ एकोलॉजी सेंटर जिला मेट रैतुलु रैतुकूलील कुटुंबाल महिळल कोसम अमलु कालुन्न अदनपु जीवनोपाधुल प्रोजेक्टुनु कलेक्टर प्रारंभिंचारु। ई संदर्भंगा जिला कलेक्टर मात्लाडुतू करोना समयंलो जिल्लालो चाला मंदी जीवनोपाधि कोल्पोवडं जरिगिंदनि इलांटि समयंलो जिल्लालो मेट रैतुलु मरियु रैतुकूलील कुटुंबाल महिळलु आर्थिक स्वावलंबन सांघिक अभिवृद्धि साधించేందుకు అదనపు జీవనోపాధుల కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు। బిఎన్ యుగంధర్ మొదటి వర్ధంతి రోజున ఆయన కుమారుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ళ సతీమణి అనుపమ వి నాదేళ్ళ 2 కోట్ల విరాళం అందించగా రిటైర్డ్ ఐఏఎస్ వేణుగోపాల్ సహకారాలతో అదనపు జీవనోపాధుల ప్రాజెక్ట్ మొదలైందన్నారు। ఈ సందర్భంగా 12 మంది మహిళలకు చెక్కులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు। ఈ సమావేశంలో ఆర్డీటీ చైల్డ్ లైన్ డైరెక్టర్ డోరిన్ రెడ్డి రెడ్ సంస్థ సీఈఓ భానుజ రిటైర్డ్ జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ గోపాల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హకీం రిజ్వానా తదితరులు పాల్గొన్నారు। अलगे के आर् वेणुगोपाल गारु गौरवनी वार ब्लेसिंग्स तो आशीस तो अनुपमा बी नादेल गारी आर्थिक सहायन तो प्रमोटिंग अल्टरनेट एंड एडिशनल लाइवलीहुड फॉर थाईलैंड फार्मर फैमिलीज एज वेल एज फार्म लेबर वुमेन एंड देयर फैमिलीज इन अनंतपुरम डिस्ट्रिक्ट प्रोग्राम लॉन्च चेयडं जरिगिंदी। इदी चाला संतोषं। डाक्टर मल्लारेड्डी गारी आध्वर्यंलो एक्शन प्रेटर्न चाला कालं नुंडी फादर विन्सेंट फेरर गारु स्टार्ट चेसिनटुवंटि आर्गनाइजेशन एन्नो मंचि पनुलु चेस्तू रूरल डेवलपमेंट लो चेस्तू उन्नारु। ई रोजु ఈ కరోనా టైమ్స్ లో ఇంకా చాలా లైవ్లీహుడ్స్ చాలా మంది కోల్పోవడం జరిగింది। అలాగే మన అనంతపురం మీ అందరికీ తెలుసు ఇక్కడ మైగ్రేషన్ అనేది డిస్ట్రెస్ మైగ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్। సో ఈ కరోనా టైమ్స్ లో రివర్స్ మైగ్రేషన్ అనేది జరిగింది అంటే చాలా మంది వెయిట్ విల్లి లైవ్లీహుడ్స్ కోసం వెళ్ళినటువంటి వారు ఈ రోజు తిరిగి వచ్చి ఇక్కడే ఉంటున్నారు। వారి యొక్క లైవ్లీహుడ్ అనేది వారికి ప్రొవైడ్ చేయడం అనేది అత్యంత ఆవశ్యకత ఉన్నటువంటి విషయం। ఇటువంటి క్రిటికల్ టైమ్స్ లో అలాగే లైవ్లీహుడ్స్ లేకపోవడం వల్ల చాలా మంది హంగర్ కి గురవుతున్నారు అలాగే ఈవెన్ సూసైడ్ కూడా చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి। సో వాటి నుండి బయటికి తీసుకొని రావాలంటే లైవ్లీహుడ్ కార్యక్రమాలు అనేది పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది। దానికి గవర్నమెంట్ సైడ్ నుండి అలాగే జిల్లా యంత్రాంగం తరఫున ఎనారి ఉపాధి హామీ పని కావచ్చు లేదంటే ఇతర లైవ్లీహుడ్ కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు చేయడం జరుగుతుంది। బట్ కంప్లీట్గా 100% అన్నీ కూడా గవర్నమెంట్ లేదంటే జిల్లా యంత్రాంగం చేయడం అన్నది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్। సో చాలా వేరియస్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ యొక్క సహకారం అనేది చాలా అవసరం। సో అందులో భాగంగా ఈరోజు అనుపమ వి నాటిల గారి ఆర్థిక సహాయంతో యాక్షన్ ప్రటర్న నుండి దాదాపు 2 కోట్ల ఫిలాంథ్రపిక్ ఇనిషియేటివ్ ద్వారా ఈ లైవ్లీహుడ్ అడిషనల్ అండ్ ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ ప్రమోట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది। రాబో 1.5 ఇయర్లో దాదాపుగా 3,000 కుటుంబాలను ఈ ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకుని వెళ్ళడానికి ఈ స్కీమ్ నిర్దేశించబడింది। దీంట్లో కొంత అసిస్టెంట్స్ వారు కట్టుకున్నటువంటి డబ్బులకు కొంత అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। సో గ్రామంలో వారు చేయాలనుకుంటున్నటువంటి సస్టైనబుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఈ అసిస్టెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। సో దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఎలా చేయాలి ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఏంటి అని చెప్పేసి డైరెక్టర్ మల్లారెడ్డి గారు చాలా డీటెయిల్గా ఆయన ఈనాగ్రల్ స్పీచ్లోనే చెప్పి ఉన్నారు। సో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి అలాగే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి ఈ విధంగా లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ అలాగే భవిష్యత్తులో అనుపమ వీరి నాదిల్ల గారే కాకుండా ఇంకా మిగతా దాతలు కూడా ముందుకు వచ్చేసి మన అనంతపురం జిల్లాకి
ఏదైతే డిస్ట్రెస్ మైగ్రేషన్ ఉంది లేదంటే లైవ్లీహుడ్స్ ప్రమోషన్లో హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఎప్పుడో రూపొందించి అంటే ఇంతకుముందు దాదాపుగా 25 సంవత్సరాల క్రితమే ఇటువంటి ఒక ఇవన్నీ ఆలోచించి రూపొందించి దానికి మార్గ నిర్దేశనం చేస్తున్నటువంటి కేఆర్ వేణుగోపాల్ సార్ గారికి అలాగే వారు ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఈ వయసులో కూడా ఇటువంటి ఇనిషియేటివ్స్లో యాక్టివ్గా ఉంటూ వీటిని ఇంకా మంచిగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి నాతో కూడా దాదాపుగా 4-5 సార్లు ఆయన మాట్లాడడం జరిగింది. వారి యొక్క ఆ ఇనిషియేటివ్కి అలాగే ఇంకా కంటిన్యూడ్ పర్సుయేషన్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ స్కీమ్ ఈ ప్రోగ్రామ్ అన్నది మంచి సక్సెస్ కావాలి, దానికి కావలసినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా జిల్లా యంత్రాంగం సైడ్ నుండి అలాగే స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుండి కూడా ప్రొవైడ్ చేయడానికి ఫెసిలిటేట్ చేయడానికి ఎల్లప్పుడూ ఉంటారని చెప్పేసి మరొకసారి మన జిల్లాలోనే మెట రైతులు రైతు కూలీల కుటుంబాల నుంచి స్త్రీలకు ప్రత్యామ్నాయ జీవనోపాధులు కల్పించేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రియతమ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ప్రతి కుటుంబంలోనూ కేవలం కూలిపైన మెట్ట వ్యవసాయం పైన ఆధారపడమే కాకుండా ఒక మూడవ రకమైనటువంటి ఆదాయ మార్గాన్ని చూపించాలా అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ మూడు రకాలైనటువంటి ఆదాయాలు 4 రకాలైనటువంటి ఆదాయాలుగా కుటుంబానికి ఉంటే అప్పటికి కూడా వాళ్ళు పెద్ద ధనవంతులు కాకపోయినా కనీసం వాళ్ళకు బాగా కరువుకు తట్టుకునేటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది. కరువు వచ్చినా కానీ వాళ్ళు గౌరవంగా బతకగలుగుతారు అనేది దీని వెనుక ఉన్నటువంటి సారాంశము. అందుకోసమనే మన జిల్లాలో ఏదైనా మనం కరువును ఎదుర్కొనాలా అంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ప్రతి కుటుంబానికి కూడా 3-4 రకాలే కూడా ఉంటే కూడా చిన్న చిన్నవి అయితే కూడా పర్వాలేదు, అయితే వాళ్ళల్లో ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ అనేది ఏర్పడుతుంది. మరి ఆ దిశగా చేసినప్పుడే మనం ఈ కరువు నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది, కరువు తట్టుకునేటువంటి శక్తి మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క ఉద్దేశాన్ని లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరిగింది. మరి ఆ శ్రీమతి అనుపమ గారు ఇచ్చినటువంటి 2 కోట్లకు అదనంగా వీళ్ళు చేసుకున్నటువంటి సేవింగ్స్ ఒక 7 కోట్లు ఉన్నాయి. మొత్తం 9 కోట్లతో ఈ కార్యక్రమం మొదలవుతుంది ఈ సంవత్సరం. మరి ఇది సంవత్సరం లోపల 10 కోట్లు అవుతుంది అది. ఆ తర్వాత 10 కోట్లు కూడా ప్రతి సస్యమిత్ర గ్రూప్లో ఒక 20-25 కుటుంబాలు ఉన్నాయి. ఆ 25 కుటుంబాలే ఒక చిన్న మినీ బ్యాంకుగా దాన్ని నడుపుకుంటారు. ఇది కాన్సెప్ట్ అయితే కొత్తది కాదు కానివ్వండి, అయితే దాన్ని ఒక వాళ్ళ ఆధ్వర్యంలో నడిపే దాంట్లో ఫెసిలిటేషన్ చేసే దాంట్లో మేము కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మేము నిజంగా మేము వాళ్ళకు సజెస్ట్ చేసేదానికంటే వాళ్ళనే ఒకరితో ఒకరు చర్చించుకొని వాళ్ళకున్నటువంటి బలాల ఆధారంగా వాళ్ళకున్నటువంటి అవకాశాల ఆధారంగా ఈ లైవ్లీహుడ్స్ ప్రోత్సహించాలా అని చెప్పిన అనేది ఉద్దేశం. ఎందుకంటే మా అనుభవంలో బయట నుంచి చొప్పించిన లైవ్లీహుడ్స్లో చాలా వరకు ఫెయిల్ అయినాయి. అన్నీ ఫెయిల్ అయినాయి అని చెప్పను కానీ బయట నుంచి వచ్చిన ఐడియాస్ చాలా వరకు ఫెయిల్ అయినాయి. అయితే వాళ్ళై వాళ్ళు ఏదైనా చేసుకోవాలంటే ఇప్పుడు గాజుల వ్యాపారం చేస్తారు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది, చీరల వ్యాపారం చేస్తారు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. మేము కార్పెట్స్ వేసేది మొదలు పెట్టాం, కార్పెట్స్ వేసేది మొదలు పెట్టి అమ్మలేక కార్యక్రమాన్ని మూసేయాల్సి వచ్చింది. ఇట్లా బయట నుంచి వచ్చేటి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది, అది చేయకూడదని కాదు కానీ అయితే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది, అవి కూడా చేస్తాం. అయితే ముఖ్యంగా ప్రాధాన్యత మాత్రం వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏదైతే వ్యాపారం కానివ్వండి పని కానివ్వండి అది చేస్తే కనీసం ప్రతి మహిళకు ఇంట్లోనే ఉంటూ అదనంగా ఒక 200 రూపాయల ఆదాయం దినానికి రావాలనేది లక్ష్యంగా పెట్టుకొని మేము ఈ ప్రాజెక్టును నిర్దేశించడం అనేది జరిగింది. మరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించినటువంటి అనుపమ గారికి అదేవిధంగా కేఆర్ వేణుగోపాల్ సార్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి ఒకసారి మన బిఎన్ ముఖందర్ గారు మన ఉన్నతమైనటువంటి అధికారి అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి ఘనత కూడా వీళ్ళిద్దరికీ కూడా ఉంది. మరి ఆయన మరొకసారి మనశ్శాంతి ఉండాలని చెప్పండి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.